అధికార వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతు రైతులు ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బీజేపీ నాయకులు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కొనకండ్ల రాజేష్, డాక్టర్ సెల్ కన్వీనర్ కోనం శ్రీధర్ చౌదరి, పుత్తూరు రమేష్ మీడియాతో మాట్లాడారు. థర్డ్ పర్సన్ తెచ్చి మ్యానిపులేటింగ్ చేసి ఆధార్ కార్డ్స్ అన్ని రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అన్ని మ్యానిపులేటింగ్ చేసేసి రిజిస్టర్ పొందారు. ఆమె కనుక్కొని తక్షణం ఈ భూమి నా పేరు మీద లేదే, ఎవరో ఎక్కించుకున్నారని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసు వారు దర్యాప్తు చేయగా దీంతో చాలా పెద్ద లాస్తం ఉందని గ్రహించి పోలీసు వాళ్ళందరినీ తప్పించి కేవలం ఎవరో అద్దెకు తెచ్చుకున్న వాళ్ళని ఈరోజు కేసుల్లో ఇరికించేసి పంపిస్తున్నారు. ఇంకా 45 మంది దొరకాలి అంటున్నారు. ఎవరు వాళ్ళ పేరు బయట పెట్టండి. పోలీసులు ఈరోజు పేపర్ ప్రెస్ వాళ్ళని పిలిచి ఏం జరిగిందో చెప్పండి. ఎస్పీ గారు వెంటనే దీని విషయంలో స్పందించాలా? ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వైభవం ఉరవకొండ అంటే ఉరగాది కొండ అని ఇక్కడికి ఒక పెద్ద గొప్ప పేరుంది. ఈ ఉరగాది కొండను ఏ విధంగా అయితే ఆ రోజు ఉన్నటువంటి బసవేశ్వర స్వామి అయితేనేమి, గవిమఠం అయితేనేమి, పన్నోబిలం అయితేనేమి, వజ్రకరూరు అయితేనేమి, ఈ మండలాలన్నిటి కూడా అనేక డెవలప్మెంట్ చేసి కేవలం ఇక్కడ గతంలో మనం టీడీపీ ప్రభుత్వంలో ఫ్యాన్ వేశారు. ఇప్పుడు నిజమైన ఆ ఫ్యాన్లు ఈ ఫ్యాన్లు ప్రజలు రైతులు చాలా మంది బాధపడుతున్నారు. ఆ ఫ్యాన్ మాకొద్దు, ఈ ఫ్యాన్ మాకొద్దు, మాకు కేవలం లక్ష్మీ కల ఉన్నటువంటి మాకు కమలం కావాలి అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. మై అందరి మై ఆ సామ్య సప్పో ఏకీబోనా చేతాము, ఆగే చునావమే హమ్ పద్ధతిమే హమ్ కామ్ కర్రాతాము, హమారా సిద్ధాంతే చేతాము, హమారా ఏబుల్ గవర్నమెంట్ అండ్ స్టేబుల్ లీడర్, బట్ యూ హ్యావ్ ద వాట్ గవర్నమెంట్ వాట్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ స్టేట్ ఎవ్రీబడి నోస్. ఆ భూమి కొని ఆమె హైదరాబాద్ లో నివాసం చేస్తుంటే ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు పెద్దలు ఈ భూమి ఖాళీగా ఉంది, వీళ్ళు ఓనర్స్ ఎక్కడో హైదరాబాద్ లో నివసిస్తున్నారు, దీన్ని ఎలాగైనా కాజేయాలని ఆమె ప్లేస్ లో ఇంకొక థర్డ్ పార్టీ